నమస్తే అండి, నేను డాక్టర్ పిడికిటి మధుబిందు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ మణిపాల్ హాస్పిటల్. ఈరోజు నేను మహిళలు ఎదుర్కొనే అధిక రక్తస్రావం గురించి వివరిస్తాను. ఈ అధిక రక్తస్రావం అనేది రెండు రకాలుగా ఉంటుంది. జనరల్గా పీరియడ్స్ 4-5 రోజులయ్యి మెన్సెస్ ఆగిపోతుంది, కానీ కొందరిలో ఇది ఎక్కువ కాలం అవుతుంది. అంటే ఇది ఎక్కువ రోజులు, అంటే 10 రోజుల 15 రోజులు అవ్వచ్చు, లేదా కొందరిలో 4-5 రోజులు అయినా కూడా బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతుంది. అంటే ఎక్కువ ప్యాడ్స్ తడుస్తాయి, తర్వాత క్లాట్స్ పడతాయి. ఈ అధిక రక్తస్రావం అనేది మహిళల జనరల్ హెల్త్ని చాలా దెబ్బతీస్తుంది. సో ఎవ్రీ మంత్ ఇట్లా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటే ఆ మహిళల్లో క్రానిక్ ఎనీమియాకి వెళ్తారు. ఈ ఎనీమియా ఎంత తీవ్రత అంటే వాళ్ళు ఒక్కోసారి కొలాప్స్ అవుతారు, అర్జెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాల్సి వస్తుంది, కొందరైతే అసలు కార్డియక్ ఫెయిల్యూర్లోకి కూడా వెళ్తుంటారు. సో ఈ మహిళలు అందుకనే అధిక రక్తస్రావం ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించి కరెక్ట్గా ట్రీట్మెంట్ అది తీసుకోవాలి. అసలు ఈ అధిక రక్తస్రావం ఎందుకు అవుతుంది, దీనికి కారణాలు ఏంటి? జనరల్గా ఏంటంటే ఇది గర్భసంచిలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. వీటిల్లో ముఖ్యమైనవి పాలిప్స్, అంటే గర్భసంచి లోపల పిలకలు లాంటివి ఏర్పడతాయి. అలాగే ఎడినోమయోసిస్, ఇది గర్భసంచి గోడలో రక్తం గూడు కట్టుకుపోయి ఉంటుంది. ఇది కొందరిలో ఒకటే గడ్డలాగా ఉంటుంది, లేదా కొందరిలో మొత్తం గర్భసంచి గోడ మొత్తం ఇట్లా డిస్టర్బ్ అయి ఉంటుంది, అంటే డిఫ్యూజ్ ఎడినోమయోసిస్ అంటాము. ఇంకొక కారణం వచ్చేసి ఫైబ్రాయిడ్స్. మనకందరికీ తెలిసిందే అండి, గర్భసంచిలో గడ్డల్ని ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ కొంతమందిలో ఒకటే పెద్దగా ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి చాలా రకరకాలుగా ఉంటాయండి, నంబర్ ఉంటాయి. తర్వాత అవి ఎక్కడ ఉంటాయి, గర్భసంచి గోడ లోపల లోపల పొరలోన అనేది రకరకాలుగా ఉంటాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. నెక్స్ట్ వచ్చి ఎండోమెట్రియం ఎక్కువగా పెరుగుతుంది, అంటే గర్భసంచి లోపల పొర ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరుగుతుంది. ఇది కొందరిలో క్యాన్సర్ వల్ల కూడా పెరగచ్చు. ఇవి కాకుండా రక్తం గడ్డగట్టుకునే వ్యవస్థ దెబ్బతిన్నా కూడా ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇది కొంతమందికి పుట్టుకతో వస్తుంది, కొంతమంది మహిళల్లో పెద్ద అయిన తర్వాత కనిపిస్తుంది. అంటే వీళ్ళలో లివర్ డిజార్డర్స్ ఉన్నా కానీ, లేదా కొన్ని మందుల వల్ల కానీ ఇది బయటపడుతుంది. అవి కాకుండా కొన్ని హార్మోన్ సమస్యల్లో కూడా ఇది కనిపిస్తుందండి. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది. అలాగే పీసీఓఎస్ ఉన్న మహిళల్లో కూడా పీరియడ్స్ రెగ్యులర్గా రావు, ఒకవేళ వచ్చినా కూడా 10-15 రోజులు ఓవర్ బ్లీడింగ్ అనేది జరుగుతుంటుంది. ఇవే కాకుండా ఓవేరియన్ క్యాన్సర్స్లో కూడా ఇట్లా అధిక రక్తస్రావం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకో ముఖ్యమైన కారణం ఉంది, అది హార్మోన్ టాబ్లెట్స్. అంటే డాక్టర్ ట్రీట్మెంట్ గురించి కొన్ని మెడికేషన్ హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తే మహిళలు కొంతరు వీటిని రెగ్యులర్గా వాడకపోవటం, అంటే మధ్యలో కొన్ని టాబ్లెట్స్ మర్చిపోతారు. ఇట్లా మర్చిపోయినందువల్ల మధ్యలో విత్డ్రాల్ బ్లీడింగ్ అది ఓవర్ బ్లీడింగ్ కూడా దారితీస్తుంది. అది కాకుండా సెల్ఫ్ మెడికేషన్, ఈ హార్మోన్ టాబ్లెట్లు కొందరు వాళ్ళకి వాళ్లే తీసేసుకుని అవసరమైన రోజులు వాడుకుంటూ ఉంటారు. ఇది ఆపేసిన తర్వాత మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ జరుగుతుందండి. సో వీటన్నిటి కారణాల వల్ల మహిళల్లో ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. సో వీళ్ళకి ఎట్లా మనం దేనివల్ల వచ్చింది అనేది తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేస్తాం. సో వీళ్ళలో రక్తహీనత ఎంత ఉంది అనేది తెలుస్తుంది, అలాగే రక్తంలో గడ్డగట్టుకునే వ్యవస్థ ఏదైనా డిస్టర్బ్ అయిందా అనేది కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్గా కోయాగ్యులేషన్ ప్రొఫైల్స్ అవి చేస్తాము. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్, దీనిలో మనకి పాలిప్స్ ఉన్నాయా, లేకపోతే ఎడినోమయోసిస్, లేదా ఫైబ్రాయిడ్స్, లేదా ఫీసర్స్, ఇవన్నీ కూడా మనకి వివరంగా అర్థమవుతుంది. సో మనకి కారణాలన్నీ తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పాలిప్ అనేది డయాగ్నోస్ అయితే చాలా సింపుల్ అండి, ఇది హిస్టరోస్కోప్ ద్వారా తీసేయచ్చు. సో ఇది జస్ట్ డే కేర్ ప్రొసీజర్, చాలా సింపుల్గా అయిపోతుంది. అదే ఎడినోమయోసిస్ అయితే కనుక దీన్ని పేషెంట్ ఏజ్, ఆవిడ వయసు బట్టి, తర్వాత పిల్లలన్నీ ఉన్నారా ఇంకా లేదా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత వీటికి ఏంటంటే 3 రకాల ట్రీట్మెంట్స్ అండి. ఒకటి హార్మోన్స్, అంటే ఓరల్గా నోట్ ద్వారా వేసుకునే మందులు. రెండోది ఈ గర్భసంచిలో పెట్టే లూప్ లాంటిది, అంటే ఈ మెడికేటెడ్ ఇంట్రాయూట్రైన్ డివైసెస్ అంటారు ఇది. ఇక 3వ ఆప్షన్ వచ్చేసి సర్జరీ. సో ఇవన్నీ కూడా ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది ఆ పేషెంట్ వయసు బట్టి, ఆవిడ పిల్లలు ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి గైనకాలజిస్ట్ డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారు. ఇక ఫైబ్రాయిడ్స్, ఈ ఫైబ్రాయిడ్స్ అనేది అగైన్ వాటి సైజ్, నంబరు ఎన్ని ఉన్నాయి, తర్వాత అది పేషెంట్ ఏజ్, ఇవన్నీ చూసుకుని ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. సింగిల్ ఫైబ్రాయిడ్ ఉంటే ఒక్కోసారి జస్ట్ మయోమెక్టమీ చేస్తే సరిపోతుంది. అగైన్ ఈ హిస్టెక్టమీ అనేది లాస్ట్ రిసార్ట్ అండి. ఇది యూజువల్గా 45 ఇయర్స్ దాటిన మహిళల్లో చేయొచ్చు. 45 ఇయర్స్ లోపు ఉన్న మహిళల్లో వీలైనంత వరకు సర్జరీ చేయకుండా మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక క్యాన్సర్స్, అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్సా లేకపోతే ఓవేరియన్ క్యాన్సర్సా అనేది చూసుకుంటే
దాన్ని డెఫినెట్గా సర్జికల్ డిపార్ట్మెంట్కి అంటే ఆంకాలజీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేసి వాళ్ళ ద్వారా సక్రమమైన ట్రీట్మెంట్కి ప్లాన్ చేస్తాము. ఇంకా తర్వాత ఈ హార్మోన్ డిస్టర్బెన్సెస్, థైరాయిడ్ డిజార్డర్ ఉంటే థైరాయిడ్ కరెక్షన్ అనేది చేయాలండి. నెక్స్ట్ ఈ పీసీఓఎస్ ఉన్న మహిళల్లో జనరల్గా హార్మోన్ ట్రీట్మెంట్ తోటి మేనేజ్ అవుతుంది. సో ఈ ఓవర్ బ్లీడింగ్ అనే సమస్యల్ని మహిళలు అశ్రద్ధ చేయకుండా వాళ్ళ గైనకాలజిస్ట్ని టైమ్లీ సంప్రదించేసి కరెక్ట్ వైద్యం పొందండి.